ఇక్కడ చూస్తే భగ్గుమన్న ఉదయపూర్ ఇస్లాం ను అవమానించాడంటూ దర్జీ నరికివేత. మరి గతంలో నువ్వూర్ శర్మకు మద్దతు తెలిపిన హతుడు. ప్రధాని మోదీని చంపేస్తామంటూ హంతకుల హెచ్చరికలు. రాజస్థాన్ లో తీవ్ర ఉద్రిక్తతలు. ఎన్ఐఏ చేతికి దర్యాప్తు బాధ్యతలు. దర్జీ హత్య అనంతరం ఉదయపూర్ లో చెలరేగిన అల్లర్లలో కాలిపోతున్న వస్తువులు. నువ్వూర్ శర్మకు మద్దతుగా నెట్ లో షాపు యజమాని పోస్ట్. కొన్ని రోజులుగా ఆయనకు బెదిరింపులు. కస్టమర్ల దుకాణానికి ఇద్దరు. కొరతలు తీసుకుంటుండగానే కత్తితో వేటు. ఇస్లాం అవమానానికి ప్రతీకారమని వ్యాఖ్య. తామే చంపామంటూ 3 వీడియోలు విడుదల. నిప్పురా చేశారంటూ మోదీకి బెదిరింపులు. నిందితుల అరెస్ట్. ఘటనకు నిరసనలు. రాష్ట్రమంతటా నెలపాటు 144 సెక్షన్. పాక్ ప్రేరేపత చర్యగా ఎన్ఐఏ అనుమానం. ఎవరిని వదలం? ముఖ్యమంత్రి గెహ్లోత్. ఘటనకు ఖండించిన రాహుల్. ఓవైసీ చూడండి, ఇంకా ఇష్యూస్ అద్దుమనగలేదు. ఇంకా ఇది నెట్లో సోషల్ మీడియాలో పెట్టిన కమెంట్కు వాళ్ళ షాప్ వెతుక్కొని వెళ్ళి మరి కొలతలు తీసుకుంటూ తల నరికేశాడు టైలర్ది. సో చూడండి ఎంత అఘాయిత్యానికి పాల్పడ్డారంటే ఏ రకంగా మత కలహాలు అనేవి రేగుతున్నాయి అనేది తెలుసుకోవాలి.